శ్వాసముతో పోరాటముల మధ్య పరిచర్య చేసిన దైవజనులు అనేకులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నిన్న రాత్రి మరొక గొప్ప దైవజనుడు రెవరెండ్ డాక్టర్ జోషి గారు జోషి అన్న అని ఆయనకి పేరు వారు ప్రభు సన్నిధికి వారి వెళ్ళి ఉన్నారు ఎంతమందికి జోషి గారు జోషి అన్నగారు తెలుసు చేయి చూపిస్తారా జూమ్లో ఉన్నవారు కొంతమందే చూపిస్తున్నారు ఓకే జోషి గారు వెస్ట్ గోదావరిలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించారు వారి తల్లిదండ్రులకు ఆయన ఒక్కడే కుమారుడు వారు ఎంత పేద స్థితిలో ఉండేవారంటే వీధి దీపాల క్రింద అని చదువుకునేవాడు కానీ ఆయనకున్న ఆసక్తిని బట్టి ఆ జ్ఞానాన్ని బట్టి మంచి ర్యాంకుతో ఆయన చిన్న తరగతుల్లోనే పాస్ అవ్వడం దాన్ని బట్టి చాలామంది ఉపాధ్యాయులు ఆయనకి సపోర్ట్ చేశారు ఆయనకు దృఢ నిశ్చయం ఉంది తన పదిహేను సంవత్సరాల వయసులో ప్రభువుని తన రక్షకుడిగా అంగీకరించాడు ప్రభునంద విశ్వాసముతో ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ పదహా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ముగించారు ముగించి వారు సేవలో పలుమితములుగా అనేక మంది దైవజనులతో గ్రామాలలో పల్లెలలో పరిచరులు పాల్గొంటుండేవారు అయితే ఎనభై రెండో సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో ప్రభువారిని పూర్తి సేవకు పిలిచినప్పుడు వారు సమస్త విడిచిపెట్టి సంపూర్ణ సేవకు సమర్పించుకొని మరింతగా దేవుని సేవలో వాడబడ్డారు ఒకసారి జోషి గారి ఫోటో ఉంటే అక్కడ వేయొచ్చు కదా ఇంతసేపు చెప్తున్నప్పుడు ఓకే తెలియని వాళ్ళకి చూసుకుంటారు అలాగే వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ట్రాన్స్ వరల్డ్ రేడియో అని మొట్టమొదటిగా క్రిస్టియన్ రేడియో స్టేషన్ ప్రారంభించబడింది ఆ క్రిస్టియన్ రేడియో స్టేషన్లో వారు దేవుని వాక్యం అందించడానికి ఆహ్వానించబడినప్పుడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వచనం ఏడు సంవత్సరాలు రోజు దేవుని వాక్యాన్ని రేడియో ద్వారా అందించారు వారికి ముందు ఆరాక్యమూర్తి గారు అందించారు ఆ తర్వాత రెవరెండ్ జోషి అనయ్య గారు అందించారు ఏడు సంవత్సరాలు బైబిల్ని పూర్తిగా వాక్యం ఒక్కొక్క వాక్యాన్ని వివరించి చెప్పినటువంటి చెప్పినటువంటి దైవజనులు అతి సత్త ఒక క్రమంగా ఒక సిస్టమేటిక్గా చెప్పుకుంటూ పోయిన వారు తక్కువ ఉంటారు పద్నాలుగు సంవత్సరాలు రేడియో పరిచర్యలో వారు కొనసాగారు అలాగే రెండు వేల మూడో సంవత్సరంలో మొట్టమొదటిగా తేజ టీవీ ప్రారంభించినప్పుడు తేజ టీవీ ద్వారా వారు టెలివిజన్ కార్యక్రమాలు అందించడం మొదలుపెట్టారు అలాగే రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుండి ఆరు తొమ్మిదవ సంవత్సరం నుండి ఆరాధన టీవీలో ఈ రోజు వరకు సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని టెలివిజన్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు క్రీస్తు అనుచరులు అనే పత్రికను వారు ప్రచురించున్నారు వారు ఎంతో ప్రియులు మేము అనేక చోట్ల ముఖ్యంగా మొదటిసారిగా ఒక పెద్ద సభలలో నేను వారు కలిసి వారి పక్కన కూర్చుంటాం మొదటి మెసేజ్ రెండో మెసేజ్ అంటూ మేము ప్లాట్ఫామ్ను పంచుకొని దేవుని వాక్యాన్ని హృదయాలను పంచుకున్న అనుభవం నేను ఇంకా మర్చిపోలేను కావలిలో ఆ మీటింగ్ జరిగింది అప్పటి నుంచి వారు చిరపరిచయులు శ్రేయోభిలాషులు ప్రార్థనా పరులు మరి ఎంతగానో ఆ వాక్యాన్ని ప్రేమించేవారు దీనదశలో నుండి హెచ్చించబడి ఒక ఇంటర్నేషనల్ స్పీకర్గా అనేకులకు పరిచయమై అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందించగలిగిన గొప్ప దైవజనులలో బహు అరుదైన సేవకులలో ఒకరు రెవరెండ్ డాక్టర్ జోషి అనయ్య గారు వారిని మనం పోగొట్టుకోవటం వారు మనల్ని విడిచిపెట్టి ప్రభు సరధికి వెళ్ళటం మరి నాకైతే నాకు మొన్నే చెప్తా ఉన్నాను నాకు తక్కువ మంది ఉన్నారు నా యొక్క హృదయాలను పంచుకోవడానికి నాతో పాటు మరి పరిచర్య చేసిన సీనియర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు మనం ఒక్కొక్కరినిగా పోగొట్టుకుంటున్నాం ఇప్పటి ఆ సేవకులకి అప్పటి సేవకులకి ఉన్న చాలా తేడా జోషి గారు మోకరించి ప్రార్థించడం ఆయనకి చాలా ఇష్టం ఎంత వయసు వచ్చినా చివరి దినాల్లో వృద్ధాప్యంలో కూడా వారు మోకరించి ప్రార్థించేవారు మోకాళ్ళ ప్రార్థన నేర్చుకున్న దైవజనుడు అద్భుత కార్యాలు తన సేవలో చూడగలుగుతాడు మనం నేర్చుకునే పాఠాలు గూగుల్లో కాదు బైబిల్ కాలేజీలో కాదు అవి మోకాళ్ళ మీదని నిరూపించిన దైవజనుల్లో ఒకరు జోషి గారు మరి ఇంకోటి వారు ఒక గొప్ప దైవజనులైన నా బర్త్డే చివరిసారిగా నేను కలిసింది రెండు వేల పదహారో సంవత్సరంలో లీఫియర్ ఇయర్ బర్త్డే సందర్భంగా వారు హైదరాబాద్లో జరిగిన మీటింగ్కి వచ్చి వారి వాక్యం అందించడానికి వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు కొన్ని సంగతులు పంచుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది వారు చెప్పిన సాక్ష్యం ఈరోజు రాత్రి మళ్ళీ నేను వాటిని విన్నాను వీలైతే ఇవాళ రాత్రి మీకు వివరంగా వర్షాలు తెలియజేస్తాను కల్వరి ప్రతిధ్వని కార్యక్రమంలో ఇప్పుడు మనకు ఆదివారం కాబట్టి ముందుకు వెళ్ళాలి కానీ నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే శ్రేయో శ్రేయస్కరము మరి భక్తుల మరణము దేవుని దృష్టిలో విలువైనది కనుక మరి ఈ విషయంలో మనం కూడా వారి దగ్గర నుండి వారి యొక్క మాదిరి జీవితము నుండి నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నవి కనుక వారిని గుర్తు చేసుకోవటం అనేది గొప్ప భాగ్యాన్ని గారి ఒక చిన్న బిట్టు ఉందండి ఆ మాటలు వినేసి వాక్యంలోకి వెళ్దాం దేవుడు మీకు తలాంతులు ఇచ్చాడు ఈ తలాంతుల్లో దేనిని బట్టి కూడా శోధించబడవద్దని నేను మనవి చేస్తూ హృదయపూర్వకంగా మిమ్మల్ని నిండారుగా దీవిస్తూ మన దేశానికి ఆశీర్వదకరంగా జీవించమని జీవిస్తూ ముగిస్తాను బ్లెస్ గా దేవుని స్తోత్రం రెండు వేల పదహారవ సంవత్సరంలోనే ముగిస్తున్నాను అన్నారు కానీ నిన్నటి వరకు వారు దేవుని సేవలో కొనసాగుతూ ముగిస్తున్నాను అని దేవుని రాజ్య వారసులయ్యారు ఎంతో మంది దైవజనులు వారి పరుగుడు కడముట్టించి మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసముని కాపాడుకొంటిని నా పరుగుడు కడముట్టించి తిని నా కొరకు సిద్ధపరచబడిన జీవ కిరీటం కొరకును నేను ఎదురు చూస్తున్నానన్న రీతిగా ఉండటం ఎంతో గొప్ప